ఏపీవీఆర్ఓ రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా వీఆర్ఓల సంఘం ఆధ్వర్యంలో రామచంద్రపురం డివిజన్ వీఆర్ఓ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలను జిల్లా వీఆర్ఓల అధ్యక్షులు ఎం బాపూజీ అధ్యక్షతన ఎండీఓ ఆఫీస్ రామచంద్రపురం నందు నిర్వహించారు। అధ్యక్షుడిగా ఎండి రాజాంబికవోలు, ఉపాధ్యక్షులుగా టి రాంబాబు కపిలేశ్వరపురం, పిందిప్రోలు సాయి ప్రతిమ రామచంద్రపురం, జుత్తుకు సూర్యనారాయణ కె గంగవరం, సెక్రటరీ కృష్ణ సాయి కె గంగవరం, జాయింట్ సెక్రటరీ సుబ్బారావు బిక్వోలు, రాజు రాయవరం, ఆర్ లక్ష్మి కపిలేశ్వరపురం, ఆర్గనైజేషన్ కార్యదర్శిగా పంపన విష్ణుమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్ సుబ్రహ్మణ్యం బిక్వోలు, జి ఉమామహేశ్వరరావు మండపేట, శ్రీనివాసు వనపర్తి, కోశాధికారిగా టి సునీల్ కాజులూరు ఎన్నికన పడ్డారు। ఎన్నికల జిల్లా వీఆర్ఓల సంఘం ప్రధాన కార్యదర్శి చిన్న లవ్ వీఆర్ఓల సంఘం అధ్యక్షులు మద్దాల బాబూజీ ఆధ్వర్యంలో జరిగింది। బాబూజీ మాట్లాడుతూ ఎన్నికల ఏకగ్రీవానికి మొగ్గు చూపి సజావుగా సాగేలా చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు। అలాగే ప్రభుత్వం కార్యుల నియమకాల్లో పొరపాట్లు దొర్లుతున్నాయని, గ్రేడ్ 1 నియమకాన్ని అదే స్థాయి ఉద్యోగమే ఇవ్వాలని డిమాండ్ చేశారు। పిఆర్సీ విషయంలో అన్ని ఉద్యోగం సంఘాలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు। తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను। ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి ఎన్నికలు జరపాలని రాష్ట్ర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లాలో ఈపాటికి అమలాపురం, రాజమండ్రి, పెద్దాపురం, కాకినాడ డివిజన్ల మహాసభలు జరిగినాయి। ఈరోజు రామచంద్రపురం మండలం ఎన్నికలు, డివిజన్ ఎన్నికలు జరిగాయి। వచ్చే నెలలో జిల్లా మహాసభలు జరుపుకుంటూ రాష్ట్ర మహాసభలకి సన్నద్ధం కావాలని తూర్పుగోదావరి జిల్లా కమిటీ తీర్మానించింది। ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది। చాలా పారదర్శకంగా, ముఖ్యంగా ఈరోజు అసోసియేషన్ తరఫున మా విషయాలు వచ్చేటప్పటికీ రాష్ట్రంలో 16,000 మంది వీఆర్ఓలు ఉన్నారు। వీఆర్ఓలకు సంబంధించి సచివాలయాల్లో రెవెన్యూ రికార్డు భద్రతకు సంబంధించి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు। రికార్డులు దాచి భద్రపరచుకోవడానికి వీరు వాళ్ళు ఇవ్వాలని, వీఆర్ఓలకు పని సౌలభ్యం కోసం సచివాలయంలో ఉన్నటువంటి ట్యాబ్లు రెండు సరిపోవట్లేదు, రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాప్టాప్ విధి నిర్వహణకి సౌలభ్యం కోసం ఇవ్వాలని, టీఏడిఏలు వీఆర్ఓలకి ఇవ్వాలని, స్టేషనరీ అలవర్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం। అలాగే రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఓలకి ప్రమోషన్లు ఇవ్వాలని జీవో ఇచ్చినప్పటికీ ఇప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం, కడప, కృష్ణా జిల్లాలను మాత్రమే ఇచ్చారు। తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ దృష్టి పెట్టి నెల రోజులు కావస్తున్నా నేటికి పదోన్నతులు ఇవ్వలేదు। దయచేసి జిల్లా అధికారులు సకాలంలో పదోన్నతులు పొందాల్సిందిగా అధికారులు మేము కోరుకుంటున్నాం। అలాగే కారుణ్య నియమాకారు సంబంధించి జీవో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నది। గ్రేడ్ 1 వీఆర్ఓ చనిపోతే గ్రేడ్ 1 వీఆర్ఓ కారుణ్య నియమాకాలను నియమించాలని, గ్రేడ్ 2 నియమాకాలు చేయడం సరైనది కాదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ పిఆర్సీకి సంబంధించినటువంటి జరుగుతున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికార సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది। రేపు చదువు విజయవాడ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి వీఆర్ఓలందరికీ పిలుపునిస్తున్నాం। రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ విషయంలో పాత జీవోలను రద్దు చేసుకుని పెట్టి మేము కోరే విధంగా పిఆర్సీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ 30% చేయాలని, అలాగే పాత జీతాలు మాత్రమే ఈ నెలలో చెల్లించాలని మేము వీఆర్ఓ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। అలాగే ఈరోజు విడివిడిగా వీఆర్ఓలు, ఇతర ఉద్యోగస్తులు విడివిడిగా పోరాటం చేస్తే సమస్యలు పరిష్కారం కావనేది ఈరోజు జగన్ గారి యొక్క ఉద్యమాన్ని దెబ్బతీసే విధానాన్ని బట్టి అర్థమవుతుంది। కాబట్టి అన్ని వర్గాల, అన్ని రంగాల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్లు అందరూ కూడా ఐక్యంగా ఈ పిఆర్సీ సాధన పోరాటంలో పాల్గొనాలని చెప్పేసి మీ ద్వారా ఉద్యోగస్తులకు పిలుపునిస్తున్నారు।